మన నేత మన నాయకులు ఇటువంటి రత్నాకరరావు గారు ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో అల్పేరియన్ పోరాటం వారికి వారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు శిక్ష అనుభవించిన మహానేత మన నాయకులు వారికి సర్పంచ్ స్థాయి నుండి బ్లాక్ అధ్యక్షుడిగా మూడు పర్యాలు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఎంతో వినతించి మన దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేసి మన ప్రాంత ఆలయాల అభివృద్ధికి కృషి చేసిన మహానేత మన నాయకుడు దువాడి రత్నాకరంలో ధర్మపురంలో తెలుగు పండిత కళాశాల స్థాపించి ఎందరో వేల మంది తెలుగు పండితులు ఉపాధ్యాయులు మన ప్రాంతంలో తయారైనట్టే దానికి కారణం మన నాయకుడు దువాడి రత్నాకరరావు గారు. అంతేకాకుండా కొట్లలో వెటర్నరీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, అంతేకాకుండా నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కూడా వారు ప్రాణాలను ప్రాణంగా పెట్టి తాగునీరు కోసం పోరాటం చేసి దాని ఫలితం సాధించిన మహోన్నతమైన వ్యక్తి మన నాయకుడు వారికి, అంతేకాకుండా మన సంఘ పరంగా కూడా మన సంఘానికి ఎంతో అభివృద్ధి చేసి మన సంఘము సంఘం ఆవిర్భ దిశలో నిర్మాణ దశలో మనం ఉన్న తిండి ఎంతో బలం తిరిగి, అంతేకాకుండా మన ఓల్డేజ్కు భూ ఇప్పించిన వ్యక్తి, అవి కాకుండా కొందరు పేద విద్యార్థులకు చదువు విషయంలో ఆర్థికంగా సాయం చేసిన మహనీయులు మన నాయకుడు దువాడి రత్నాకరరావు వరకు మనం ఈరోజు సంతాప సభను ఇక్కడ ఏర్పాటు చేసుకోవాల్సింది. పట్టణమైనటువంటి నరసింహరావు గారు, కృష్ణారావు గారు, చంద్రశేఖరరావు గారు, ఏక భారత రావసింగారు వస్తున్నాను, అంతేకాకుండా రావసింగా వస్తున్నాను, అంతేకాకుండా మన కార్యవర్గ సభ్యులందరూ మన కార్యవర్గంలో ఇక్కడికి రావసింగా వస్తున్నాను, కళాకండి సభ్యులు రన్నారావు గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షుడు మన నాయకులకు పునర్వాళ్ళకు నివాళులు అర్పిస్తాం. ప్రేమ
ఒక నిబద్ధత గల స్వతంత్ర సమరయోధులు, రాజకీయానికి అర్థం తెలిపిన మహానుభావులు, స్వర్గీయ పెద్దలు, మాజీ మంత్రి రత్నాకర్ రావు గారి సంతాప సభకు ప్రతి మనిషిని ఒక ప్రత్యేకతను చాటుకొని జీవిస్తూ ఉంటాడు ఈ సమాజంలో. కానీ ఆ ఒక్క పుట్టుకతోటి రావడం అనేది పెద్దలు రత్నాకర్ రావు గారికి ఈ ప్రజాసేవ, ఈ యొక్క పేదల పట్ల ఉన్న మత జాతులకు అతీతంగా ఈ యొక్క సమాజానికి ఏమి కావాలి, వారికి పుట్టుకతోటే ఒక నిస్వార్థమైన ఆలోచన రావడం జరిగింది. అది చాలా గొప్పది, అది అందరితోటి కాదు, ఆ భగవంతుడు వారికి ఇచ్చిన వరప్రసాదం అని మనం భావిస్తున్నాం. అదేవిధంగా ప్రతి మనిషి కూడా మనం చూస్తున్నాం, అవసరాన్ని కొరకు అబద్ధాలు ఆడడము, మన వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి మన స్వార్థ ప్రయోజనాల కొరకు ఈరోజు ఎందరో ఎన్నో ప్రలోభాలకు గురి అయి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని పనంగా పెట్టి ఈరోజు రాజకీయ జీవితాన్ని గడుపుతున్నారు. సమాజంలో కూడా మన వ్యక్తిగత జీవితం అయితేంది, వ్యాపారం అయితేంది, ఏదైనా కానీ, కానీ మన పెద్దలు రత్నాకర్ రావు గారు మాత్రం వారు అనుకున్నదే, వారికి న్యాయమైనదే తుదవరకు కూడా నాకు తెలిసి దాదాపు 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక మచ్చలేని మనిషిగా పెద్దలు రత్నాకర్ రావు గారిని మనందరం కూడా చూడడం జరిగింది. వారు ఒక స్వతంత్ర సమరయోధులుగా వారు దాన్ని మొదలుపెట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వారి వారి పాత్రగా ఒక సర్పంచ్గా, గ్రామ సర్పంచ్గా, ఒక దేవాలయ కమిటీ చైర్మన్గా, ఒక పార్టీలో నిబద్ధతగా పనిచేసినా కానీ, ఒక టికెట్ రాకున్నా కానీ వారు ఆ నిబద్ధతను విడిచిపెట్టకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన మహావ్యక్తి ఈరోజు మన రత్నాకర్ రావు గారు. సరే, సమాజంలో ఈ గెలుపు ఓటములు ఓటములు అనేది సహజం. మరి గెలిచిన ప్రతిసారి కూడా ఇంకా సేవ చేయాలని ఒదిగిపోయింది కానీ ఎప్పుడు కూడా వారు అహంభావాన్ని ప్రదర్శించిన సందర్భం అయితే నేను ఎప్పుడు చూడలేదు. నాకు తెలిసి అయితే చూడలేదు. మేము తెలిసి తెలిసి ఏదైనా మాట్లాడినా కానీ మీరు పిల్లలు, మీకు తెలియదుగా అనుభవంతో తెలుస్తుందని మాకు చెప్పేవాళ్ళు, సర్ది చెప్పేవాళ్ళు కానీ వారు ఎదుటి వాళ్ళని ఒక మాట అన్నది కానీ ఇబ్బంది పెట్టిన సందర్భం కానీ మాకు ఈ యొక్క గత 35 సంవత్సరాల పరిచయంలో ఇంతవరకు చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సమాజంలో ఈరోజు మన జగిత్యాల ఈ యొక్క పద్మనాయక సంఘానికి కూడా వారు ఫౌండర్ మెంబర్గా వారి సేవలు మనం మర్చిపోని విధంగా వారు ఈరోజు ఈ సంఘాన్ని నిలబెట్టడంలో వారి కృషి కూడా చాలా చెప్పుకోదగ్గదని తెలియజేస్తున్నాం. 1928 నుండి మొన్న 10 మే వరకు కూడా ఎప్పుడు కూడా నాకు తెలిసి ఒక 2-3 నెలలు తప్ప వారు అనారోగ్యంగా ఉండాలని మాత్రం ఎప్పుడు చూడలేదు. అది కూడా భగవంతుడు వారికి ఇచ్చిన గొప్ప వరము. మరియు వారి యొక్క ఆరోగ్యం పట్ల కానీ, వారు చేసే పని పట్ల కానీ వారికి ఉన్న ఒక కమిట్మెంట్, అది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మనందరం కూడా పనిచేస్తున్నాం కానీ మన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, ఒక పద్ధతి లేకుండా మనం పనిచేస్తున్నాం. కానీ వారు మాత్రం వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ యొక్క వారి దగ్గరికి వచ్చే వాళ్ళని ఎవరినైనా రిస్క్ లేకుండా మనం చూసినాం. వారు ప్రతిరోజు కరీంనగర్ నుండి ధర్మపురి, దాదాపుగా కరీంనగర్ నుండి ధర్మపురి లేని రోజంటూ ఉందంటే అది ఆశ్చర్యపడాల్సిన రోజు మాత్రమే. అంత అంటే ఈ రోజులలో తిరగడం వేరు, అప్పుడు ట్రాన్స్పోర్ట్ లేదు, జీపులు, రోడ్లు లేవు, అంబాసిడర్ కార్లు, ఇప్పుడు మనం తిరిగే ఇన్నోవా కార్లలో 8,000 కిలోమీటర్లలో తిరగచ్చు. కానీ పెద్దలు రత్నాకర్ రావు గారు మాత్రం వారికి ఉన్న పరిస్థితుల్లో ఎన్నడూ కూడా ప్రజాసేవను మర్చిపోలేదు. రాబోయే రోజుల్లో మన తరానికి వారు ఒక గొప్ప ఉదాహరణగా నిలిచి వారి యొక్క ఆశయాలను మనం కొనసాగించి నిజంగా కూడా ఈరోజు మనకి సభ పరచడం అంటే
సంతాప కార్యక్రమం నిర్వహించవలసి రావడం చాలా దురదృష్టకరం. రత్నాకర్ రావు గారు కేవలం మన సామాజిక వర్గానికి రాకుండా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టుగా మనం భావించాలి. వాస్తవంగా వారి రాజకీయాల లోపల ఒక నిష్కలంక రాజకీయ జీవితం ప్రారంభించి తిమ్మాపూర్ సర్పంచ్గా ఆనాడు 1981లో జగిత్యాల సమితి అధ్యక్షుడిగా మనకు తెలుసు 1978 తర్వాత జగిత్యాల ప్రాంతంలో ఆనాడు నక్సలైట్ ఉద్యమం చాలామంది గ్రామాలకు పట్టణాలకు వచ్చే పరిస్థితిలో వారు మరి పేద బలహీన వర్గాల పట్ల వారి పిల్లకొండి చదువు వారి పట్ల వారి పిల్లల నిబద్ధతను ప్రజలు అర్థం చేసుకొని ఆనాడు మన సామాజిక వర్గం జరిగినటువంటి రత్నాకరరావు గెలిపించారంటే వారు ప్రతి లోపల ఇలా ఉమ్మేదమైన ఉదాహరణ 1989లో వారు వారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించినప్పుడు ఉపరణ నియోజకవర్గ ప్రజలు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఒకటే వారందరూ వారు రిక్వెస్ట్ చేసి ఇండిపెండెంట్గా నామినేషన్ చేసి గెలిపించినటువంటి చరిత్ర రత్నాకరరావు గారి. ఆ తర్వాత వారు 1999లో 2004లో మళ్ళీ బుగ్గాల శాసనములు తేవడం, ఆ తర్వాత దేవాదాయ శాఖ మంత్రిగా రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా అంటే మనకు తెలుసు. నియోజకవర్గ అభివృద్ధికి వారు అవసరమైతే ముఖ్యమంత్రి కూడా ఎదిరించేటువంటి శక్తి వారికి ఉంది. నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్ల అంత ఇబ్బందికి ఉన్నటువంటి నాయకుడు చాలా అందులో ఉంటుంది. నాకు తెలుసు వ్యక్తిగతంగా 2007లో జగిత్యాల జేఎన్యు కళాశాల రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ సంచరించినప్పుడు రత్నాకరరావు గారి ఆలోచన అది కళ్ళెల్లో ఉంటే ఉత్తరం జగిత్యాల 2 నిర్మాణాలు కావాలని వారు కోరినప్పుడు కారు వేయడం అక్కడ ఏమవుతుందా కొమ్మలంట పెట్టినప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి నా నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుంది మీరు కళ్ళ పెట్టించాల్సిన అవసరం ఉంటే ఆయన తీసుకోబడి కొండగట్ల పెట్టారు. నాకు ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎంత విస్తు తప్ప మరి నా నియోజకవర్గ ప్రజలకు సంతృప్తి చెందాలని మరి ప్రొటెస్ట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత 2 రోజుల క్రమంగా ముఖ్యమంత్రి గారే ఫోన్ చేసి మరి గెలిపించి మరి అక్కడ కోరిక లోపల మంచి కళాశాల డాన్స్ చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తిగా నాయకుడిగా నియోజకవర్గ ప్రజల పట్ల నిబద్ధత ఉన్నటువంటి నాయకుడు రత్నాకరరావు గారు ఉన్నాడు. ఏ వ్యక్తి అయినా ఇప్పుడొకసారి మరి మరణించక తప్పదు. కానీ జీవితకాలంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు తరతరాల ప్రజలు జ్ఞాపకొచ్చుకుంటారు. రత్నాకరరావు గారిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నటికీ మర్చిపోదు. మరి ఈ సందర్భంగా వారికి సందర్భం ప్రకటిస్తూ వారి మన వారు ప్రభావంతులు మనశ్శాంతి ఇవ్వాలని అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశం రత్నాకరరావు గారి సంతాప సభ నిర్వహించిన సందర్భంగా విచ్చేసిన మన వినమ బాంధవులంతా లేకపోయినా వారు అనేక సందర్భాలలో వారి జీవితం నిజంగా మన ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ నాయకులందరికీ ఆదర్శప్రాయం. మన విలమ బాంధవులందరూ వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. వారు చాలా నిరారంభమైనటువంటి జీవితాన్ని గడిపారు. నిజంగా వారు పేదల కోసం చాలా పేదల పాలికి పెళ్ళి. అదేవిధంగా ఈ మధ్య వారు లాక్డౌన్ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అదే చాలామంది మొన్న వారి చివరి చూపు చూడడానికి అనేక వందలాది గ్రామాల నుండి నిబంధనలను అతిక్రమించి వారి కడసారి చూపు కోసం వచ్చిన మా పెద్దసారి చూడాలని చాలామంది చాలా సందర్భాల్లో వచ్చి నిజంగా వారి నిరాడంబతకు వారి రాజకీయ జీవితానికి వారు చేసిన సేవలకు గుర్తింపు అన్నమాట. మన కేసీఆర్ ప్రభుత్వము వారి యొక్క కార్యక్రమాలను అధికారిక లాంఛనాలతో జరపడం నిజంగా మన పద్మనాయక సంఘం తరఫున మన ప్రభుత్వానికి ధన్యవాదాలు చేసుకున్నాను. అదేవిధంగా వారి కుమారులు నరసింహరావు గారు, కృష్ణారావు గారు, చంద్రశేఖరరావు గారు వారి అడుగుజాడల్లో నిలిచి వారి జీవితాన్ని అందరికీ వారు ఏ విధంగా సేవ చేశారో వారి అడుగుజాడల్లో నుంచి వారి ప్రజా జీవితాన్ని కూడా ప్రజలకు అందించాలని, అదేవిధంగా వారు 12 సంవత్సరాల పాటు సర్పంచ్గా చేశారు, అదేవిధంగా దర్వపూరి దేవస్థానంలో గత
ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా పనిచేశారు. ఇదే విధంగా ఎన్ని పదవులు ఉన్నప్పటికీ కూడా నిరారంభ జీవితాన్ని గడిపి మనందరికీ ఆదర్శంగా నిలిచినందుకు వారికి మరొకసారి సంతాప సూచకంగా వారిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో ప్రతి రాజకీయ నాయకుడు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శేష జీవితం అంతా ఉన్నా రోజు కూడా వారి సర్పంచ్ నుంచి కానీ సంతే అధ్యక్షుల నుంచి కానీ మంత్రి వర్యుల నుంచి కానీ ఎప్పుడైనా కూడా గ్రామాల అభివృద్ధి కొరకు, విజయవాడ అభివృద్ధి కొరకు ఎంతో శాశ్వతల కృషి చేయడం జరిగింది. నిరాడంబరంగా ఇప్పుడు ఇంతకుముందు రమణారావు గారిని చెప్పినట్టు హైదరాబాద్ నుంచి కూడా అప్పుడు ఆర్టీసీ బస్సులు రావడం, ఈ వెహికల్ అనేది లేకుండా కూడా అట్లే కర్మాల నుండి ప్రతిరోజు కూడా మర్చిపోవడం, ఏదేమైనా కూడా ఏదో ఒకరోజు ప్రతి రోజు కూడా ఏదో ఒక గ్రామాన్ని సందర్శించి కానీ ముఖ్యంగా పరమపడైన వర్గాల అభివృద్ధి కొరకు వారు ఎంతో శాశ్వత కృషి చేశారు. ఇక్కడ మన జిల్లాకు సంబంధించిన మటుకు మనం మర్చిపోయినటువంటి పదార్థాలు విశ్లేషించారు కానీ అట్లాగే కొరతలో వెటర్నరీ కాలేజీ కానీ ఇంకా ఇట్లాంటి అంటే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అప్పుడు తారంగాపూర్ మండలం ఒకటే ఉంటే ఇప్పుడు అంటే పేరు మండలం అయింది కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒకటే మండలంలో రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు అనేది ఎక్కడ కూడా ఇవ్వడం జరగలేదు. వారి యొక్క కృషితోటి అప్పుడు ఒక సారంగాపూర్ మండల గుర్త అవతలాయించాలన్న మీద రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు సాధించిన ఘనత రత్నాకరరావు గారి అని చెప్పి ఇంకొకటి కూడా ఈరోజు గ్రామాలలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెంపులకు ధూపదీప నైవేద్యంగా అప్పుడు పూజార్లకు వేతనాలు ఇవ్వడం అనేది మొట్టమొదటిసారి వారు దేవాదాయ శాఖ మంత్రివర్గంగా ఉన్నప్పుడే ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి అది ఇప్పటికి కూడా ఎన్నో టెంపులు అభివృద్ధి చెందడం జరుగుతున్నారని భగవంతుని కోరుతూ అట్లాగే వారి కుటుంబ సభ్యులందరికీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆదాయ రంగంలో చూడాలని చెప్పి ధర్మపతి దర్శనం స్వామి కోరుతుంది. మన ప్రియతమ నాయకుడు శివారి శంకరరావు గారి సంతాప సభకు చేసిన మరియు అందరూ ఈ సంతాప సభకు వచ్చిన మన బాంధవులందరికీ సోదరారా సోదరుమారా కృష్ణాకరరావు గారికి నాకు ఉండే సంబంధం వాస్తవంగా అది ఎంత అంతాన్ని చెప్పేదానికి కొరకు నాకు మాత్రం ఇప్పటికీ అర్థం కాలేదు. వారు 14 రోజులు వారి రోజులు నాకు చెప్పలేదు, మా ఇద్దరు దీంట్లో అర్థం కలిగలేదు. 1981లో నేను విద్యాపేట సర్పంచ్గా వారు సంక్షిప్త సభ్యులు అయినప్పుడు నేను విద్యాపేట సర్పంచ్ విధానమస్తుగా ఎన్నికై అప్పుడు వారికి కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే ఎన్నో మీద బ్యానర్ మీద రెండు పెట్టుకొని ఆయన ఖాతా ఉంది రంగు అటువంటి రంగు కల పట్టలు పెట్టుకొని మొదటి చిత్రం పెట్టి వచ్చినారు. వారు బైసాబు చిత్రం పెట్టి వచ్చినారని చెప్పన్నారు. నిజంగా ఆ రోజు నాకు పరిస్థితి బాగా పరిస్థితి నీళ్ళలో పడి మూట రావాలా. ఆ రోజు సత్యబాబు గారి పిహెచ్ గారు ఉండేది వారి కారణంగా వారికి రోజు వాస్తవంగా అంటే నాకు తెలిసి ఒక మోటార్ సైకిల్ కొనుక్కుని సంవత్సరం పడవలు వచ్చిందో కానీ పడలేదు. వారు వారిని స్వార్థమైనటువంటి జీవితానికి అడిగినటువంటి జీవి నాకు తెలిసి ఈ వయసులో నాకు 76-77 సంవత్సరాలు 30-30 మన ఉమ్మడి జిల్లాలో మన ధర్మ బాంధవుల్లో ఉండేటటువంటి నిస్వార్థ జీవులు ఒకటి శివాజీ పుట్టారావు గారు, రెండు ఎన్ఎస్ఆర్ ఏఎన్సీ నాగరావు గారు, మూడు శంకరరావు గారు అని చెప్పి నేను చెప్పాలి తప్పని నా మనసులో ఉండేది. పెద్దలు రత్నాకరరావు గారి గురించి చెప్పాలంటే నా చిన్నప్పుడు గుర్తించినప్పటి నుంచి తెలిసిన ముచ్చట్లు ఇప్పటివరకు చెప్పచ్చు. దానికి ఉన్న సమయభావం వల్ల అదేవిధంగా ఇంకా కూడా లాక్డౌన్ పీరియడ్ అంటే పెద్ద సమయం పెట్టింది కాబట్టి క్లుప్తంగా కొంత వాళ్ళు నా అనుబంధాన్ని కూడా మరి తెలియజేస్తున్నాను. నుంచి వారు బంధువులు రావడం
మరీ ముఖ్యంగా మా నాన్నగారితో పూర్తి చిన్నప్పుడు చదువుకున్నప్పటి అనుబంధం, వారి ఇక్కడ నైన్త్ టెన్త్ చదువుకున్నప్పుడు మా ఇంట్లో మా నాన్నగారు చాలా చిన్న పిల్లవాడు, అప్పటి పిల్లలు చెట్లు దగ్గర నుంచి కూడా పెద్ద భక్తగారు గారు నాకు అన్ని విధాలు చెప్పడం జరిగితే ఆప్యాయంగా అక్కడ చెప్పారు. మీ అందరికీ తెలుసు చాలా మంది మా నాన్న చాలా తక్కువ మాట్లాడతారు, ఏ విషయం కూడా చెప్పారు. వారి ద్వారా అక్కడి నుండి మొదలు పెడితే 1976 అప్పుడే ఫోన్ వచ్చింది. ఇట్లా ఫోన్ అయిపోయితే మా మాట్లాడారు, అరే నర్సింగ్ పాస్ అయిపోయింది పదవ చాలా తక్కువ రీసెంట్ వచ్చింది, గోయస్ రీసెంట్ అప్పుడు. అంటే మా నాన్న గతవారం ఫోన్ చేసింది మీరే ఫోన్ చెప్పారు. అప్పటి నుంచి రెగ్యులర్ కలిసేవారు, తర్వాత రాజకీయంగా బంధుత్వంతో మా నాన్నగారికి అనుబంధం అప్పటి నుంచి కూడా తెలుసు. వాళ్ళంటే నా తల్లికి చాలా గౌరవం. ఇద్దరు గౌరవం అంటే 1980 సమితి ఎలక్షన్లు అప్పుడు అప్పుడు ఎన్నికలు జాయిన్ అయ్యాడు. అప్పుడు చాలామంది పెద్దలు కొత్తగా గారిని పోటీ చేయవచ్చు కోరడం, అప్పుడు ప్రత్యేకంగా కొంత ఇబ్బంది ఉండేవాడు ఎందుకంటే మా గ్రామం నుంచి రాజశేఖర గారికి పోటీ పెట్టాడు. సో ఊరు వాళ్ళు అయినా కానీ మా ఫాదర్ అనుబంధంతో నా జాబ్లో ఉంది పెద్దడానికి సార్ అక్కడ దగ్గర చెప్తే నేనైతే బాబు మాట ఇచ్చినా నేను అవకాశం తిరుగుతా అని చెప్పి అప్పుడు మా ధర్మరావు పెద్దడానికి చెప్పారు. ఆ రకంగా అప్పటి నుంచి కూడా వింటున్నాను. తర్వాత మధ్యలో ఎలక్షన్స్ వచ్చినాయి, కలిసేవాళ్ళు చాలా సార్లు 1999 నేను ఎన్నికలు పూర్తయి చేస్తున్నాను. ఎందుకో మళ్ళీ సెలవులకు వచ్చాను, అప్పుడే మళ్ళీ పార్లమెంట్ అసెంబ్లీ వచ్చి గెలిచేసాను. అప్పుడు అప్పేదారు మాకు టికెట్ రాలేదు, మళ్ళీ మా నాన్న ఫోన్ చేస్తే ఆయన ఫోన్ నేను ఎత్తాను, ఇలాంటి ఫోన్ మా బాధ్యత తక్కువ మాట్లాడదు ఫోన్ ఎత్తారు నేను ఫోన్ ఎత్తాను. చూసిన వారా మీ దాదాపు టికెట్ రాలేదు, ఇక్కడ చంద్రబాబు గారు కొంచెం తగ్గలేదు, కొంత మనసు ఆవేదన ఓపెన్ అయింది. నా చిన్న స్థాయి నా పని చిన్న వయసు మా నాన్నగారు కృష్ణ వారు ఏదో మాట్లాడుతున్నారు, రకరకాల రాజకీయాలు మీకు అందరూ తెలుసు. ఆ తర్వాత మా గెలవడం నిజంగా ప్రజలు చేసుకున్న అదృష్టం. 1989 రత్నాకర్ గారు గెలవడం అనేది ప్రజలు చేసుకున్న అదృష్టం. 1980 జైత్యాల సమితి ప్రజలంగా గెలవడం ముఖ్యత్వం, మళ్ళీ 1989 వారు గెలవడం అనేది ప్రజలు చేసుకున్న అదృష్టం. ఎందుకు నేను చెప్తున్నా అంటే చాలా విషయాలు మీ అందరికి తెలుసు, వారి చిన్న అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు తెలుసు. వారు సమితి ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో కారు లేకపోతే సర్పంచ్ కలిసి కారు కొనిచ్చారు, కారు కొనిస్తే వాళ్ళ సభలు చెప్పినట్టు నేను అందరు కలిసి కార్యక్రమం పెంచారు, ఒక ట్రాక్టర్ గురించి వ్యవసాయం చేసుకుంటున్నాను. అంటే అది వ్యవసాయం మీద అంతటి మొక్కలు, అంటే వారి వ్యవసాయం మీద ఎంత మొక్కలో మరి వేరే వాళ్ళ వ్యవసాయాలు కూడా మంచిగా ఉండాలి, పంటలు పండాలి ఆలోచనతో. మరి ఈనాడు ఏదైతే పెద్ద పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడుతున్నామో మరి ఆనాటి కాలంలో ఒక నియోజకవర్గ పరిధిలో దాదాపు 100 కోట్ల రూపాయలు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ చేయించిన ఘనత శ్రీ రత్నాకర్ గారు. అసలు అప్పుడు ఆలోచన రావడమే పెద్ద విషయం, ఎందుకంటే అప్పుడు ఆ స్థాయిలో కరెక్ట్ వాటర్ లేవు, ఆ స్థాయిలో పైప్లైన్ లేవు. అయినా కానీ ప్రతి కాడ కమిటీ వేసి వేస్తే నేను రేకుల పల్లె కూడా ఇక్కడ పెద్దలు రాజేంద్ర గారు అందరూ కూడా తెలుసు, ప్రతిదీ కూడా నేను సైకిల్ కొట్టు పోయి దిగిన వాడిని కూడా ఎంత ప్లాంట్గా అక్కడ పంపు దాంట్లో మోటార్ ఆ మోటార్లో కూడా నాకంటే డబ్బులు ఎత్తున్నాయి. అప్పుడే పెద్ద మోటార్ వాటి పైప్ లైన్ వాటి మ్యాప్ ఈ కొలవై రేకుల పల్లె అయితే ప్రతి ఇంచీ తిరిగి చూసాను. బోర్డు పెళ్లి కొత్త నేను రాజకీయాలకు వచ్చే ముందు కంప్లీట్ అయింది, అక్కడ కరెంట్ ఇష్యూ ఉంటే కూడా సాల్వ్ చేయడం జరిగింది. వారికి ఒక విజన్ ఉండే, మరి పెద్దగా చదువుకోకుండా కానీ మొదటి నుంచి ఆ సర్పంచ్గా సహకార బ్యాంక్ డైరెక్టర్గా ఆ పర్వతం సేవలు లక్షణ సేవ సేవలో ఉండడం ఇవన్నీ కూడా వారికి ఒకటి వారి లక్షణ సేవ స్థాయి అనుగ్రహంతో ఇలా నిజంగా కూడా ఒక మంత్రిగా అయి ఈ ప్రాంతానికి సేవ చేయడం జరిగింది. వారి గురించి ఎంత చెప్పినా తప్పనే, ఎందుకంటే ప్రతి వారి గుండెల్లో ఉన్నారు అందరూ స్మరించుకున్నారు. అదేవిధంగా వారు కూడా వారిని కార్యకర్తలకు కానీ ఇక్కడ ప్రాంత ప్రజలకు రాజకీయాల నుంచి దాదాపు చాదాయంలో అయినా కానీ ఇళ్ళను మర్చిపోలే. ఒకనాడు 1920 ఎలక్షన్ అంటే విషయం మావే చెప్పారు, మళ్ళా విషయం ఇక్కడ రామకృష్ణయ్య గారు చెప్పారు,
మా నాన్నకు వారికి అనుబంధం, మా నామినేషన్ గారు జరిగిన ప్రక్రియ నేను ఒకరిని ఎత్తి కూర్చున్నా మాట్లాడుతున్నాను. మొదటి నుంచి కూడా తరిగారు ఎంత వారు ఎవరో నాకు అలవాటు కూర్చుంటే అప్పుడే రామకృష్ణ గారు ఫోన్ వచ్చారు. రామకృష్ణ గారితో మాట్లాడబెట్టి తర్వాత వ్యవస్థాపకులు వాటి మాట్లాడుతున్నారు. వారి అనుసరులు ఎక్కడెక్కడ ఉన్నారో వారికి ఏదైనా ఇబ్బంది అయితే వారు చెప్పుకుంటే నాకు కానీ ఎవరికైనా ఇప్పటి కూడా ఈ జాతకాల వయసులో కూడా ఫోన్ చేసి పలానా వల్ల ఈ సమస్యని చేయలేదు. నాకు ఒక పని చెప్పాడు, అరే ఒకరికి నష్టం జరిగిందా ఎక్కడన్నా నువ్వు చేయాలన్నా నా మనసులో అందరికీ తప్పకుండా చేసి పెడతా. వారు పని చేశారు, వారికి ఆర్థికంగా ఇబ్బంది అయింది, నువ్వు చేయాలని పెద్దవారు అంటే ఆ తపన మనం అర్థం చేసుకోవాలి. ఇందాకముందు జగిత్యాల శంకర పనిలో ఒక విద్యావంతుడు మిమ్మల్ని కోసం గెలిస్తే గెలిచిండు మల్లికార్జున అని చెప్తున్నాడు. కాపులపిల్ల అసలు ఒకసారి పని పోయి పరిచయం పనికి ఎవరో ఫోన్ చేసి ఇంటికి ఫోన్ చేయించుకోవాల్సిన ఆయన జగిత్యాలైన ఆయన జగిత్యాలు సంత ప్రత్యేక చేశాను మీరు వస్తే నేను చేయరా అని చెప్పి వెంటనే ఇక్కడ కుడిపోతున్నాడు. అతను పోయేటోడు వస్తున్నాడు పది నిమిషాలు ఆగి పని చేసి పెట్టిపోయాడు. అంటే పని చేసిన వాళ్ళని ఎవరు కూడా మర్చిపోదు. ఈ వయసు వారు కూడా వారు రాజకీయాల పట్ల ఒక నిబద్ధతతో ఉంది. ప్రతి వాళ్ళకు అత్యంత సామాన్యుడి ప్రతి ఎకరం బాధాలనే తపన అదేవిధంగా విద్య కోసం ఉంటామని చెప్పినట్టు ఒక బిడ్డలు మీ కళాశాల లేవడం ఈ ప్రాంత అభివృద్ధికి వారు విశేష ఏర్పాటు చేశారు. 1990 అది బాగా అయిన వారికోసం విదేశాల్లో అప్పుడు నాకు పూర్తి ఎక్కడానికి అవకాశం వచ్చింది. నేను ఎక్కువ ప్రాక్టీస్ పెట్టినా మల్లాపూర్లో 7 గ్రామాలు ఉంటే నేను నాకే అప్పచెప్పాను. నేను కరెక్ట్ వేపల్ వెంకట్రావు పేట విలేజ్ అక్కడ అప్పటికే జీవితాలు పెట్టాను. నచ్చలేదు మన రత్నగర్ ఎలక్షన్ పోలింగ్ నడవలేదు. నేను ఉంటూ దామ ఇంట్లో ప్రజెంట్ అప్పుడే బ్లాస్టింగ్ అయింది. ఎంపీడో బాగా వచ్చాయి పోలీస్ స్టేషన్ వచ్చాడు. అంటే అప్రాంతం తిరిగే వల్ల ఒకసారి అయితే పూర్తిగా నాకు వారికి వారి కోసం పనిచేసే అవకాశం వచ్చింది. తర్వాతకి నేను జయించాల్సిన రకరకాల రాజకీయాలు ఉంటాయి. వారి కూడా రాజకీయ విలువలు మెయింటైన్ చేసేవారు కాబట్టి నేను కూడా కొంత ఎంత దూరం ఉండాలో అంత దూరం ఉంటుంది. ఎందుకంటే నేను కూడా కొంచెం కాంగ్రెస్ పార్టీకి దూరమైన కాబట్టి ఇటువంటి వారికి మచ్చలవద్దు, మచ్చలేని వ్యక్తికి మచ్చలేవద్దు. కాబట్టి నేను కూడా అదో ఇదో పైన పెట్టుకోవడం వారి దగ్గర ఫోన్ చేయలేదు. మరి ఇక్కడ కూడా కొంత చెప్పాలంటే వారి అంశాలు కూడా ఎమ్మెల్యే ఉంటుంది, వారికి కూడా అంతా గౌరవం ఇస్తాం. మా ఫాదర్ నేను చింత ఉన్నప్పుడు మా నాన్నకి తర్వాత మంచి ఉన్నత పదవి పెట్టి దొరకకుండా పోస్టింగ్ ఇచ్చాడు. అక్కడ మొత్తానికి ఏదో జరిగింది జరుగుతూ ట్రాన్స్ఫర్ చేస్తే బాధపడుతున్నాం. సుందర రాజకీయాలు ఇంకా వచ్చి చెప్తా ఉంటే నేను అక్కడే ఉన్నాను. ఏదైనా చెప్పచ్చు కదా రత్నాగర్ ఉన్నావు అంటే ఈ వివాదం మామయ్య సాగితే ఒకసారి బస్సులో పెట్టుకుంటాడు అయ్యారు. అంటే దగ్గర గట్టిగా చెప్పాల్సి మా నాన్న కాదు ఉంది, మా నాన్న ఎంత దగ్గర కూడా కానీ వారి తత్వం కూడా ఒకసారి బస్సులో పెట్టుకుపెట్టారు అన్నారు. అంటే అంత చదువు ఉన్నా కానీ బంధుత్వం ఉన్నా కానీ వారు ఎంత ఉన్నా కానీ వారికి ఇచ్చే గౌరవం ఆ స్థాయిలో గౌరవం ఇచ్చేవారు మా నాన్నగారి వాళ్ళు. మరి నేను కూడా దాదాపు 25 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ పెట్టినప్పటి నుంచి కూడా వ్యక్తుల్లో పెట్టారు. వ్యక్తుల్లోనే నాకు ఎక్కువ నచ్చు ఎందుకంటే ఊట పక్కన నియోజకవర్గం కాబట్టి ఎంతో వచ్చి ఎంత చెప్పినా తక్కువనే. నేను పోటీ చేసే ముందు కూడా ఎంతో బాధ్యతలు అంత పుష్పంగా కూడా వారు ఎక్కువ చేయలేరు కాబట్టి ఆశీర్వదించిన తలపైన ఈరోజు కూడా గుర్తుంది. మరి అంత గొప్ప వ్యక్తి ఎవరైనా పుట్టిన వారు పుట్టినవారు చనిపోక తప్ప వారి ఎవరు స్వర్గస్థులైన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసే శక్తి మాకైనా కానీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడు వారి కొడుకులను కూడా ప్రసాదించాలని ఆ కుటుంబం అంతా కూడా వేయకుండా ప్రజల ఆశీస్సులు తప్పకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ఉంటాయి. ఎందుకంటే వారి సేవలు అలాంటి అది మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈనాడు ఇక్కడ శ్రీ తత్వనాయక సంక్షేమ పండుగ ఆధ్వర్యంలో ఇద్దరు స్వర్గస్థులు శ్రీ రత్నకరమైన సంస్మరణ సభకు ఏర్పాటు చేసి నేను ఆహ్వానించిన కమిటీ సభ్యులందరికీ కార్యదర్శి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మా తండ్రి గారు జువారి రత్నాకర్ రావాలని సంతాప సభ నిర్వహించిన ధర్మ సంక్షేమ మండలి సభ
మన రామచంద్రరావు గారికి, మరి మన మహిళా సోదరిమణులందరికీ ఇక్కడ చేతికి నమస్కారం తెలియజేస్తూ వారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటి వారి గురించి, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా వాస్తవంగా హాస్టల్లో ఉన్నాను. నేను సెకండ్ బ్యాండ్లో నా ఎడ్యుకేషన్ అంతా సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్ సెకండ్ బ్యాండ్ చదువుకున్నాను. హాలిడేస్లోనే నేను ఇంటికి వచ్చి అప్పటి కూడా మా నాన్నగారు అంటే చాలా భయం, ఎందుకంటే వారి పర్సనాలిటీ, వారు మాట్లాడితే వారు చెప్పిన దానికి కూడా రెండు రోజులు హాలిడేస్ తర్వాత నేను పోతా అంటే కూడా నన్ను వాళ్ళు ఎగ్జాక్ట్లీ మండే నాడు స్కూల్ స్టార్ట్ అవుతుందంటే సండే సార్ నా రాత్రి వారు నన్ను హైదరాబాద్ పంపించారు. తర్వాత నేను నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నృపేంద్రరావు గారు ఏదైతే నాగార్జున సిగ్నోడ్ అని అందులో నేను ఎంపీ అయినాక మొట్టమొదటిగా అక్కడ ఉద్యోగం చేయడం జరిగింది. వారి వారు ఎప్పుడు చెప్పేది, నువ్వు మీరు రాజకీయాలకు దూరంగా చదువుకోవాలి, మీ రాజకీయం అందరితో కాదు, మీరు చదువుకోవాలి అని ఎప్పుడు కూడా చెప్తుండేవారు. నేను 1984లో నాగార్జున సిగ్నోడ్లో అప్పుడు మేనేజ్మెంట్ ట్రైనీగా జాయిన్ అయ్యి మరి నృపేంద్రరావు గారు నన్ను అదే సంస్థలో ఒక మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్గా చేర్చుకొని ఒక 10 సంవత్సరాలు మంచి స్థాయిలో నేను అక్కడ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను రిజైన్ చేసేటప్పుడు కూడా మా నాన్నగారు వద్దు నువ్వు రిజైన్ చేయలేదు, నువ్వు రిజైన్ చేసేసి నువ్వు సొంతంగా నాకు పెట్టుకున్నా కూడా అది లాభ నష్టాలను మనం భరించే శక్తి ఉండాలి అని మాట కూడా చెప్పడం జరిగింది. అప్పటికి ఇవాళ నేను ఆనాడు రిజైన్ చేసిన పొజిషన్లో ఇవాళ ఓ 6 మంత్స్ రిటైర్ అవ్వబోతా ఉన్నాను. నా పొజిషన్లో ఉన్న వ్యక్తి శాలరీ ఈ సంవత్సరం ఆయనకు దాదాపు 1,80,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. అంటే ఆ స్థాయిలో ఉండేవాడిని నేను, అంటే దాని తర్వాత నేను వచ్చి సరే మేము ఏదో వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాం. మరి వారికి రాజకీయంగా ప్రత్యక్ష రాజకీయాల్లో 1999లో నేను వారికి ప్రత్యక్ష రాజకీయాల్లో అవుట్సైడ్ నుంచి మరి నాన్నగారికి సపోర్ట్ చేయడం, అప్పుడే ఆనాటి నుంచి జగిత్యాల మన ప్రాంత బంధుమిత్రులందరూ కూడా నేను పనిచేసుకోవడం 1999 నుంచి అంతకుముందు నాకు పెద్దగా ఈ ప్రాంత బంధువులతో కూడా తక్కువ సంబంధం ఉండేది. 1999 తర్వాత వాస్తవంగా అందరితో దగ్గరైనాను. ఆ తర్వాత ఎలాగైతే మెయింటైన్ చేసినారో రిలేషన్స్ నేను కూడా ప్రతి ఒక్కరితో అందరికి ఏ అవసరాలు ఉన్నా కూడా నేను అందరికీ ఇక్కడ మన బంధువులందరితో కూడా నామంతు సాయం కూడా చేయడం జరిగింది. ఇక్కడ రాజకీయ విషయాలు దీనికి వస్తే వారు సమితి అధ్యక్షులుగా మొదటిగా తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్గా 12 సంవత్సరాలు, దాని తర్వాత బెంగళూరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధర్మపురి ఆలయ కమిటీ చైర్మన్గా, దాని తర్వాత ఎల్ఎండి డైరెక్టర్గా వారు అప్పుడు పనిచేసి 1983లో మొట్టమొదటిసారిగా జగిత్యాల శాసనసభకు పోటీ చేయడం జరిగింది. మరి ఆనాడు వారు జగిత్యాల సమితి అధ్యక్షులు జీవన్ రెడ్డి గారు, ఈరోజు మన ఎమ్మెల్సీ అయిన జీవన్ రెడ్డి గారు మన నాన్నగారు అప్పుడు వారు టీడీపీలో ఉండి ఈ కాంగ్రెస్ అభ్యర్థిగా మొట్టమొదటిసారి ఇలా 1983లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆనాడు ఆనాటి ప్రధానమంత్రి మేమందరం చాలా చిన్నపిల్లలు, నా ఎమ్మెల్యేపుడు తీరగా మేము ఉండి మేమందరం నచ్చి పోట్లాడ పట్టపెళ్ళి తిరిగి నాకు వాస్తవ రాజకీయాలతో తక్కువ ఉండే ఒక ఎట్లా ఉంటాయని తెలుసుకునేటందుకు నేను వారితో ఇక్కడ ఒక 17 రోజులు మన పోట్మల వేదనతో నేను ఆ 17 రోజులు వారితో తిరగడం జరిగింది మాట చెప్తే. అప్పుడు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఇదే గ్రౌండ్లో మరి వారికి క్యాన్వసింగ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి అప్పుడు మన వేల్మా కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామంలో కూడా వాస్తవానికి ప్రతి ఒక్కరు కూడా వారు ఒక సైనికంగా పనిచేసి ప్రతి గ్రామం నుండి కూడా మోస్ట్ ఆఫ్ ద మలయాళ ప్రాంతాలను గుర్తయినప్పుడు కూడా కొన్ని గ్రామాల్లో మనకు రిజల్ట్ వచ్చింది. మరి పట్టణంలో ఆ రోజు తెలుగుదేశం ప్రభజనం ఉండే 11,600 పైసలు కోట్లతోటి మనం ఊరుకోవడం జరిగింది. ఆ విన్నప్పటికీ అది చాలా తక్కువ ఆనాటి
ఎన్టీ రామారావు దేవుడు మరి 85లో మరి జీవన్ రెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్ రావడం, జీవన్ రెడ్డి గారికి టికెట్ రావడం, మరి అప్పుడు మరి మన రాజకీయ విభేదాలతోటి నాన్నంత దూరం ఉండి మరి 89లో మరి అప్పుడు కూడా మరి భీమసేన్ గారికి టికెట్ వస్తే మరి మన సోదరులందరూ కూడా ముఖ్యంగా నాకు నేను విన్నది ఏంటంటే ఆనాడు నాన్నగారి గురించి అందరూ కూడా మరి మోసే లక్ష్మీనారాయణ మా మామగారు హనుమంతరావు చాలా మంది పెద్దలందరూ కూడా ప్రోత్సాహం చేసి మరి యువకులు అప్పుడందరూ కూడా మేమందరం కూడా మేము ఎంత ఉన్నాం, మీరు చేసిన సత్య అధ్యక్షులు చేసిన పనులు ఇప్పటి కూడా చిరస్థాయిగా ప్రజలకు ఉన్నాయి, మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సింది ఆ ఉంది అని చెప్పినప్పుడు అందరూ ఇప్పుడు హనుమంతరావు మామగారు మన ఎమ్మెల్యే గారి సోదరులు మా తల్లి గారు వారు ప్రతి నామినేషన్ కూడా వారు మేము ఉన్నటి వరకు కూడా 2010 బైలక్షన్ నామినేషన్ కూడా వారు ఓకే అన్నట్టు నామినేషన్ చేయడం జరిగింది. మరి అట్లా అందరు ప్రోత్సాహంతో మరి మన ఉమ్మ కమ్యూనిటీ అందరూ కూడా అప్పుడు 89లో మరి వెంట ఉండి మరి ఇండిపెండెంట్గా ఆనాడు సారనాథు మండల్, ధర్మపురి మండల్, రాయకల్ మండల్ ఈ గ్రామాల ఎల్మ కమ్యూనిటీ నాయకులు పళ్ళు బలైన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా వారికి సహకరించి మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా 16,000 మెజార్టీతో ఆనాడు గెలవడం జరిగింది. దాని తర్వాత 94లో అంటే వారు ఒక చిన్న కొబ్బరికాయ కొట్టమంటే నాకు శాంక్షన్ లేదు, నేను పోతా జైనే దగ్గర ఒక నియోజకుడు కొబ్బరికాయ కొట్టమంటే నేను శాంక్షన్ లేదు పోతా అని చెప్తే ఆ 2 గ్రామాల వల్లనే 2,700 ఓట్లు తెలంగాణలో జానారెడ్డి గారు రత్నాకర్ రావు గారు 5,000 లోపు ఓడిపోయిన వాళ్ళలో మీరు ఇద్దరు చాలా అతి తక్కువ ఓట్లు, జీవన్ రెడ్డి గారు 5,500 మీరు 5,000 లోపు ఇద్దరు ఓడిపోయిన వ్యక్తుల్లో తెలంగాణలో 5,000 ఓట్ల ఓడిపోయిన మీరు ఇద్దరు. తర్వాత 1999లో 2004లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు మంత్రి అయిన తర్వాత వారు చేసిన ప్రతి వెల్మా కమ్యూనిటీకే కాదు ఇక్కడ వారి ఒకటి ఉంటే మనకు వీలైనంత సాయం చేయాలి. ఏదైతే వారు మంత్రిగా అయినప్పుడు 2004లో ఎమ్మెల్యే అయినప్పుడు మన దగ్గరికి వెళ్ళి మన కొలువాయి నుంచి హనుమంతరావు గారిని కేసీసీ డైరెక్టర్గా చేయడం జరిగింది, అలాగే జయకాయ నుంచి ప్రేమచంద్రరావు గారిని, కొరుట్ల నుంచి మార్కెట్ కమిటీ సత్యనారాయణరావు గారిని, వైస్ చైర్మన్గా గంగల రాజకారి మరి ఎక్కడైతే ప్రాతినిధ్యం మన కమ్యూనిటీకి ఇవ్వాలో వారు తప్పకుండా ఏ అవకాశం ఉన్నా కూడా వారికి మన వాళ్ళకి ఎంత సహాయం చేయాలో అన్ని రూపకంగా ఇందులోనే కాదు మరి కాంట్రాక్టర్స్ మన వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకి ఏదైనా సహాయం ఉంటే కూడా తప్పకుండా వారు వారి పరిధిలో ఉంటే తప్పకుండా సహాయం చేసేది. మరి నాతో అయిత లేదు మరి ఎవరితో చెప్తే ఈ పని అయితే అంటే కూడా వారు ఫోన్ చేసి ఆ మంత్రికే కానివ్వండి ఇంకెవరైనా ఆఫీసర్ ఉంటే వారు ఫోన్ చేసి మరి వారు పనిచేసే విధంగా వారు పనిచేయడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారు మా బాబు చెప్పడం ఏంటంటే వారి ఒక చిన్న కోరిక వీలైనట్టు తప్పకుండా చేస్తామని చెప్పడం జరిగింది. తాకవాయ హనుమంతరావు గారు వారు పాపం ఏదో వర్క్ చేసినారు అది చాలా రోజుల నుంచి పెళ్ళి ఉంటే నేను కూడా పాపం నాన్నగారు చాలా ఫాలో చేసినారు వారు కూడా నాన్న చెప్తే ఇప్పుడే దీనిగా మాట్లాడారు ఆ పంచాయతీ చెప్పడం జరిగింది. అలాగే జన్మ కరీనగర్ కూడా దాదాపు వారు 8 నుంచి 10 సంవత్సరాల అధ్యక్షులుగా ఉండండి వారు కూడా జన్మ ఆ సంఘానికి ఎంతో సేవ చేయడం జరిగింది. మరి ఇక్కడ కూడా మరి పెద్దలందరూ చెప్తా ఉన్నారు నాకు గుర్తుంది నేను అప్పుడు తక్కువ ఇన్వాల్వ్ అయ్యేది ఆనాడు విజయనగరం మంత్రిగా ఉన్నప్పుడు కూడా మనకు సిమెంట్ కావాలంటే కూడా సిమెంట్ కానివ్వండి సుదర్శన్ రెడ్డి గారు అప్పుడు పనిచేస్తూ ఉంది కాంట్రాక్టర్గా చాలా మంది మన కాంట్రాక్టర్లకు లాస్ట్కు మన రమణారావు గారు రామోహన్ రావు గారు కూడా మరి మీ వంతు సహకారం ఇవ్వడం ఉంటే మన సంఘానికి చేయవలసిందిగా కోరినప్పుడు వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా స్పందించి ఆనాడు వారికి ఎంత శక్తి ఉన్నదో ఆ శక్తివంతంగా మరి ఈ సంఘానికి సాయం చేయడం జరిగింది. వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో నేను కూడా ఎందుకంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా మనం అడిగినప్పుడు ఇమీడియట్గా మన లోకపతి దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుత రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్ గారు ఆ రోజు ఆర్డీ వెళ్ళాలి ఉంది ఆనాడు ఇమీడియట్గా మనకు మరి ఏదైతే ఓల్డ్ ఏజ్ హోమ్ ల్యాండ్ కావాలో ల్యాండ్ కూడా ఇప్పివ్వడం జరిగింది. మరి వారు
పెండింగ్ కార్యక్రమాలు ఏమవుతుందో మొన్ననే ఈశ్వర్ గారు ఎందుకంటే ఆ ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ గ్రామ ప్రజలు అందరికీ కూడా వారు చాలా పడుగు కలిగిన వారు కదా, వారందరికీ కూడా అండగా ఉండేవారు. వారు ఇప్పుడు ఏదైతే 30 పడక హాస్పిటల్ తరగతిలో పెండింగ్ ఉంటే దాన్ని కంపెనీ వారు చేసినారు. 100 పడకల హాస్పిటల్ కంప్లీట్ చేయాలని కేటీఆర్ గారు వారు ఏదైతే హాస్పిటల్ వారు పరామర్శించినప్పుడు వచ్చినప్పుడు చెప్తే మరి నిన్న ఉపనేశ్వర్ మంత్రి గారు కూడా తప్పకుండా అది ఒక డయాలసిస్ సెంటర్ అక్కడ ఏర్పాటు చేయాల్సిందిగా కోరినప్పుడు వారు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్న మా పెద్ద జీవరెడ్డి గారు కూడా మరి జేఎన్టీయు ఏ విధంగా ఇక్కడ వారు తీసుకొచ్చారో వారు కూడా ఎందుకంటే ఒక సంతాప సభ కార్యక్రమంలో అలాగే ఏదైతే మా దగ్గర నాయకులు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. జేఎన్టీయు నేను తీసుకొని ఇంతకుముందు సోదరు దామోదరరావు అన్నప్పుడు నాన్నగారు కళ్ళెడ మధ్యలో పెడితే 2 నియోజకవర్గాలకు అనుకూలంగా ఉంటుందని చెప్తే మరి వారికి మళ్ళీ వారికి ఆ ప్రాంతంలో వారు పెట్టాలని జీవరెడ్డి గారు అక్కడ పెడితే మరి నాన్న పట్టుబట్టి మరి అది మాకు దూరం అవుతుంది మరి ఈ ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళాలంటే దూరం అవుతుందని చెప్పినప్పుడు వారు పట్టుబట్టి ఈయన వెటర్నరీ కాలేజీకు తీసుకురావడానికి కారణం పెద్ద రత్నాకర్ బాగానే అందరికీ తెలుసు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మరి మీకు తప్పకుండా మీకు ఏదైనా పెద్ద దానికంటే నేను తప్పకుండా నేను చేస్తా అన్నప్పుడు మరి ఇక్కడ వెటర్నరీ కాలేజీ 2 ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకటి కడుపాకి ఇవ్వడం జరిగింది, 2వది మన పూర్వకు తీసుకురావడం జరిగింది. మరి వారి ఒకటి ఒకటి పని ఏంటంటే ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజా సమస్యలు ప్రజలే మరి కుటుంబ సభ్యులు భావించాలి. ఎన్నడూగా వారి మార్గానికి వారు 5 దశాబ్దాలు 5 తరాల నాయకులు వారు 5 దశాబ్దాల వారు సంపాదించుకున్నది ఏంటి అంటే వారి సంపాదన అంటే వారి మంచి పేరు ప్రతిష్ట మరి ఏదన్నా ఉన్న పట్టుదలతోటి మరి పనిచేసినారు తప్ప మరి ఏదన్నా చిన్నగా ఏదైనా పొరపాటు చేసి ఎవరికైనా వారి ఎందుకంటే ముక్కు చుడిగా మాట్లాడేవారు. మరి ఏదైనా మాట్లాడితే వారి హార్ట్ అయినా కూడా మర్నాడు పిలిచి ఎందుకంటే రామచంద్రరావుతోటి మాకు చిన్న చిన్నగా ఉండే మరి ఏంటంటే కలిసిపోదు. ఎందుకంటే వారు దాదాపు 17 సంవత్సరాలతో జడ్పీటీసీగా కానీ మండల అధ్యక్షులుగా కానీ వారితో మాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే స్వయాన వారు జడ్పీటీసీ పోటీ చేసినప్పుడు నేను ఎప్పటికా కూడా వారు ఎప్పుడు కూడా ఏదన్నా సంక్షేమ కార్యక్రమాలకు వచ్చినప్పుడు కూడా ఎన్నడూ కూడా వారు వెనకాలని ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా ముందుండి వారు సహాయం చేయడం జరిగింది. మీరు ఈ వెన్మ సంక్షేమ మండలి వారు ముందుకు వచ్చి మన మా తల్లి గారి సంతాసభ నిర్వహించినందుకు కార్యవర్గ సభ్యులకు అధ్యక్షులకు మరి మన అందరికీ కూడా మన బంధువులందరికీ కూడా మరొకసారి చేతికి నమస్కారం తెలియజేస్తూ వారి ఆత్మ శాంతి చేకూర్చాలని లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు రత్నాకరరావు ఆశీస్సులు మన ప్రాంత ప్రజలకు నరసింహస్వామి ఆశీస్సులు మనందరికీ ఉంటాయని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి మా అధ్యక్షులకు మరి సెక్రటరీ